హాయ్ హాయ్. నేను చూడగానే అనియన్ పిల్లలు అనిపిస్తుంది అని ఒకసారి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు. షణ్ముఖ అనే నా పేరు. హాయ్ షణ్ముఖ, థ్యాంక్ యూ షణ్ముఖ, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ ఫిలిం ట్రైలర్ నేను ఒక 2 డేస్ బ్యాక్ చూసానన్న. సో ట్రైలర్ అంతా నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే రాజా విక్రమార్క అనే టైటిల్ నాకు చూడగానే అసలు ఆ మాటలు రాలేదన్న. ఈ ఫస్ట్ టైటిల్ చూడగానే ట్రైలర్ ఎలా ఉంటుంది అనేసి నేను 5 టైమ్స్ చూసానన్న ట్రైలర్ మళ్ళీ వన్స్ అగైన్. చూసిన తర్వాత ఏంటంటే ఇందులోని మీరు క్రైమ్గా కానీ నెక్స్ట్ ఒక ఇన్ఫార్మర్గా కనిపిస్తున్నారు. దాని తర్వాత ఏంటంటే మీరు లవ్ చేసే అమ్మాయి కూడా ఏదో మినిస్టర్ వాళ్ళ కూతురుని లవ్ చేస్తున్నారు అనిపించింది. సో అనిపించిన తర్వాత ఒకసారి మీ దాంట్లోని ఒక పోలీస్ ఆఫీసర్గా అనుకుంటున్నారు, ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు అనిపించింది అనమాట. సో దాన్ని బట్టి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేసి అడుగుదాం. మొత్తం చెప్పావుగా నువ్వే, మళ్ళీ నన్ను అడుగుతావు అన్న. రైట్ అన్న, కాదనట్లేదు. బట్ ఏంటంటే ఒక క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేసి, అంటే ఇంత బాడీ పికప్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఒకసారి మీకు అంటే కమిషనర్ పక్క ఇన్ఫార్మరా, అది కొంచెం క్లారిటీ బేస్ ఏం లేదు. ఒక ఎన్ఐఏ ఏజెంట్ని చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తూ బై మిస్టేక్ ఒకరిని కాల్ చేస్తాను, అక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. వద్దులే అన్న, సినిమా చూస్తేనే బెటర్ అనిపిస్తుంది, చెప్తుంటే వేస్ట్ అనిపిస్తుంది. అసలు సినిమా అదే బేసిక్గా మీకు ఈ సినిమా మీరు చూస్తేనే బాగుంటుంది, చెప్పడానికన్నా ఈ సినిమా చూస్తే బాగుంటుంది. ఎస్ సార్, అదే చెప్పదన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్, లవ్ యూ.